జాతీయ టీడీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో శనివారం సోమప్ప సర్కిల్లో రాష్ట్ర ఉపాధ్యక్షుడు టీడీపీ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి పిలుపు మేరకు మేము సైతం అంటూ నాలుగవ రోజు రిలే నిరాహార దీక్షకు నందమరం మండల టీడీపీ నాయకుడు దేశాయ్ నెట్వర్క్స్ అధినేత దేశాయ్ గురురాజ్ తమ సంపూర్ణ సంఘీభావంని తెలియజేశారు. ఈ సందర్భంగా దేశాయ్ గురురాజ్ మాట్లాడుతూ బాబుకు తోడుగా ఒక నియంతపై పోరాటం కోసం మేము సైతం అంటూ నాలుగవ రోజు రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న వారందరికీ సంఘీభావం తెలుపుతున్నామని టీడీపీ కుటుంబ సభ్యులు వైసీపీ తాటాకు చప్పులకు బెదరమన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివృద్ధికి చిరునామాగా నిలిచి అనేక సంస్కరణలకు ఆహ్వానం పలికి భవిష్యత్ తరాలకు బంగారు బాటలు వేసేందుకు అహర్నిశలు కృషి చేసిన అభివృద్ధి ప్రధాతను అక్రమంగా అరెస్టు చేయడం సిగ్గుచేటని రాబోయే రోజుల్లో వైకాపా నియంత పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని గుర్తు చేశారు. పోరాట యోధుడు చంద్రబాబు కడిగిన ముత్యంలా జైలు నుంచి విడుదలవుతారన్నారు. టీడీపీ పార్టీకి పెరుగుతున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక కక్ష సాధింపు చర్యలకు అధికార పార్టీ పాల్పడుతోందని ధ్వజమెత్తారు. రాబోయే రోజుల్లో వైసీపీకి ప్రజలు తగిన బుద్ధి చెప్తారని ఎన్ని కుతంత్రాలు పండినా వచ్చే ఎన్నికల్లో టీడీపీదే విజయం ఖాయమన్నారు. ఒక సిటిజన్ ఫోరం అనేది వచ్చే ఒక ఫారం కమిటీ అని చెప్పేసి వాళ్ళు కూడా ఈరోజు డిక్లేర్ చేయడం జరిగింది. ఇది చాలా అన్యాయమైన పనులు అని చెప్పేసి ఏ విధమైన ఆధారాలు లేకుండా మీరు అరెస్ట్ చేశారని చెప్పేసి వాళ్ళు కూడా ఒక ప్రకటన ఇవ్వడం జరిగింది. ఫారం ఆఫ్ సిటిజన్ అని చెప్పేసి వాళ్ళు ఇచ్చారు. అలాగే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు బయట ఎలా ఉంటారో, అధికారం ఉన్నా అధికారం లేకపోయినా ఆయన రాజుగానే